हेलो फ्रेंड्स नमस्ते अंदर बहुनारा ने चाला बहुना मन इंडियन टेरेस गार्डनर्स की अलाने इतर कंट्रीस गार्डनर्स की कनेसो का प्रती पद मंदी गार्डनर्स नलुगुरु गार्डनर्स की रोज प्लांट अंटे स्पेशल इंट्रेस्ट उंटुंदी। रोज प्लांट अंटे स्पेशल इंट्रेस्ट उंटुंदी कदा। फ्लवर् प्लांट्स अन्नी ओक साइड अयिते रोज प्लांट ओक्कटे इंकोक साइड उंटुंदी। అటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ రోజ్ ప్లాంట్ విషయంలో నర్సరీలో మనం తెచ్చుకునేటప్పుడు నర్సరీలో ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా అందంగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. వన్స్ మన ఇంటికి తెచ్చి మన రోజ్ ప్లాంట్ పెట్టుకున్నాక ఒక 2-3 times ఫ్లవర్స్ వస్తాయి, ఆ తర్వాత స్లోగా ఫ్లవర్స్ రావడం తగ్గిపోతాయి. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమంది అయ్యారు మీలో? చాలామంది అయ్యి ఉంటారు కదా. సో ఈ రోజ్ ప్లాంట్ విషయంలో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అలానే చాలామంది ఫెయిల్ అవుతారు. బట్ యాక్చువల్గా అయితే ఈ రోజ్ ప్లాంట్ పెంచడంలో కొన్ని టిప్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా మనం దీన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వేరే ప్లాంట్స్తో కంపేర్ చేస్తే. అలా కొన్ని టిప్స్ మనం ఫాలో అయినట్లయితే ఈ రోజ్ ప్లాంట్ విషయంలో సక్సెస్ గ్యారెంటీగా అవుతాం. ఓకే, మన నర్సరీస్లో తెచ్చేటప్పుడు ఎలా అయితే ఫ్లవర్స్ వస్తాయో ఇంటికి తెచ్చాక కూడా అంతే ఫ్లవరింగ్తోని ఫుల్గా సీజన్ మొత్తం కూడా ఫ్లవర్స్తోని మెయింటైన్ చేయొచ్చు ఈ ప్లాంట్ని. సో అటువంటి టిప్స్ అన్నీ మీకు చెప్పి మీరు కూడా సక్సెస్ అవ్వాలి రోజ్ ప్లాంట్ విషయంలో అని ఈ వీడియో మేము తీస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు యుఎస్ఏ టు ఇండియా గార్డెనింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాటింగ్ మిక్స్. రోజ్ ప్లాంట్ యొక్క పాటింగ్ మిక్స్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, చాలా కరెక్ట్గా మనం చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, 30% కోకోపిట్ అనేది కంపల్సరీగా ఈ పాటింగ్ మిక్స్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మిగతా 30% సాయిల్ వేసుకోవచ్చు. ఒక 30-40% వర్మీ కాంపోస్ట్ కానీ కౌడంగ్ కాంపోస్ట్ కానీ ఏదైనా కాంపోస్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇందులో 30% కోకోపెట్ని మనం స్కిప్ చేయకూడదు. కారణం ఏంటంటే రోజ్ ప్లాంట్కి చాలా హెవీగా వాటర్ డ్రింక్ చేసే ఒక ప్లాంట్. సో హెవీ వాటర్ కావాలి అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ హెవీగా ఇవ్వాల్సి ఉంటుంది. హెవీ అంటే ఓవర్గా కాదు, బట్ మిగతా ప్లాంట్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది, రెగ్యులర్గా వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ వాటర్ రిటైన్మెంట్ అనేది మన పాటింగ్ మిక్స్లో సాయిల్లో ఉంటేనే కదా దానికి కావాల్సినప్పుడల్లా వాటర్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి మనం 30% కోకోపిట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ప్లాంట్ ఏదైతే ఉందో రోజ్ ప్లాంట్ హెవీగా ఫుడ్ కూడా తీసుకుంటుంది, హెవీ ఫుడ్ ఈటర్ అని కూడా అంటారు రోజ్ ప్లాంట్ని. సో అందుకనే మనం 30-40% ఖచ్చితంగా మనం వర్మీ కాంపోస్ట్ కానీ కౌడంగ్ కాంపోస్ట్ కానీ ఏదో ఒకటి కంపల్సరీగా వేయాలి పాటింగ్ మిక్స్లో, ఎందుకంటే ఇది హెవీగా ఫుడ్ కావాలి కాబట్టి, రైట్? దాంతోపాటు ఇంకొన్ని బేసిక్స్ మనం తెలుసుకుంటే పాటింగ్ మిక్స్లో ఇంకేం కలపాలో కూడా మనకు అర్థమైపోద్ది. ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండ్ సాయిల్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా క్విక్గా వస్తాయి కాబట్టి మన పాటింగ్ మిక్స్లో ఒక 12x12 సైజ్ ఆఫ్ బ్యాగ్కి లేదా 15x12 సైజ్ ఉన్న బ్యాగ్లో ఖచ్చితంగా ఒక స్పూన్ ఆఫ్ నీమ్ కేక్ ఈ పాటింగ్ మిక్స్లోని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 1 spoon ఆఫ్ నీమ్ కేక్ ఏంటంటే సాయిల్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అలాగే ఇన్సెక్ట్స్ నుంచి కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ పాటింగ్ మిక్స్లోనే మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇందాక నేను చెప్పాను కదా హెవీ ఫుడ్ తీసుకుంటుంది ఎనర్జీ తీసుకునే ప్లాంట్ అని, కాబట్టి ఇది ఆర్గానిక్ మిక్స్డ్ కేక్. ఓకే, ఈ ఆర్గానిక్ మిక్స్డ్ కేక్ని మనం ఈ సాయిల్లోని పాటింగ్ మిక్స్ కంప్లీట్ అయిపోయాకైనా వేయచ్చు లేదా పాటింగ్ మిక్స్లోనైనా వేసుకోవచ్చు. మంత్కి ఒక్కసారి మనం ఈ ఆర్గానిక్ మిక్స్డ్ కేక్ని 5-10 grams ఈ ప్లాంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. సరే, అసలు ఎలా ఇవ్వాలి? పాటింగ్ మిక్స్లో కలిపేస్తే ఫైన్, లేదు పాటింగ్ మిక్స్ కాదండి మేము ఆల్రెడీ రోజ్ ప్లాంట్స్ వేసుకున్నామంటే అప్పుడు మీరు ఇక్కడ కొంచెం ఇలా సాయిల్ని కొంచెంగా ఇలా తవ్వుకోవాలి, లైట్గా సైడ్కి తవ్వుకుని ఒక 5-10 grams ఆఫ్ ఆర్గానిక్ మిక్స్డ్ కేక్ని మనం ఇలా కలుపుకుంటాం అన్నమాట. ఇక్కడ వేసేసి వాటర్ వేస్తాం అన్నమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ విషయం ఏంటంటే ఆర్గానిక్ మిక్స్డ్ కేక్ మంత్కి ఒకసారి ఇవ్వమన్నాం 5-10% కదా. అది ఇవ్వడం ఎందుకు ఇస్తున్నాము అంటే చాలా ఎనర్జీ. అలానే ఆర్గానిక్ మిక్స్డ్ కేక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది, రైట్? ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ ఎలా వస్తుంది? గ్రౌండ్ నట్స్ ఇవన్నీ కూడా వాటిని యూనో క్రష్ చేసి తీసిన ఆయిలే మన గ్రౌండ్ నట్ ఆయిల్ కదా. ఆయిల్ తీసేసిన తర్వాత మిగిలిన ఏదైతే పౌడర్ లాగా ఉంటుందో అది మనకి గ్రౌండ్ నట్ యొక్క కేక్ అంటారు. అలా రకరకాల కేక్స్ని కలిపినదే ఈ ఆర్గానిక్ మిక్స్డ్ కేక్. అది మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది మంత్లీ ఒకసారి 5-10%. సరే, ఇది ఈ ప్లాంట్కి ఎక్కువగా వాటర్ ఇవ్వాలి అని మనం అనుకున్నాం కదా, డైలీ వాటర్ ఇవ్వాలి అనుకున్నాం. బట్ అట్ ద సేమ్ టైం డైలీ వాటర్ ఇచ్చేటప్పుడు ఈ ప్లాంట్ వరకు అయితే ప్రిఫర్డ్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ టైమ్స్ అండి. ఈవినింగ్ టైమ్స్లోనే దీనికి వాటర్ ఇస్తే ఎక్కువగా ఫంగల్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఎందుకంటే వాటర్ ఈ లీవ్స్ మీద రిటైన్ అయిపోయినా లేదా ఓవర్ నైట్ వెట్గా ఉండడం వల్ల సాయిల్ కొంచెం ఫంగల్ అటాక్స్కి ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో మార్నింగ్ టైమ్స్లోని మీరు వాటర్ ఇస్తే క్విక్గా లీవ్స్ మీద ఉన్నదంతా ఎవాపరేట్ అవుతుంది కాబట్టి ఫంగల్ అటాక్స్ లేకుండా ఉంటుంది, బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫంగల్ అటాక్స్ కోసం మాట్లాడాం కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం. ఫంగల్ అటాక్స్ అనేది మ్యాక్సిమం మొక్కకి కింద సాయిల్ నుంచే వస్తుంది కాబట్టి కిందనున్న ఆకులు అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కిందనున్న ఆకుల్ని రిమూవ్ చేయండి. అలానే కిందన ఏవైనా సక్కస్ వచ్చాయనుకోండి, బాగా కింద నుంచి అనమాట డైరెక్ట్ సాయిల్ దగ్గర నుంచే వస్తాయి కొన్ని కొన్ని సైడ్ బ్రాంచెస్, అటువంటి సైడ్ బ్రాంచెస్ని కూడా మనం కట్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్కర్స్ ఎనర్జీ సక్ చేస్తే అట్ ద సేమ్ టైం కింద నుంచి ఉండే ఆకులు అనేవి ఫంగల్ అటాక్స్ని క్విక్గా రిసీవ్ చేసుకుని ప్లాంట్ మొత్తానికి కూడా ప్రాపగేట్ చేస్తాయి. సో ఆ రెండు కూడా రిమూవ్ చేస్తూ వాటరింగ్ అంది మార్నింగ్ ఇవ్వండి. 6 to 8 hours ఆఫ్ సన్లైట్ అంది కంపల్సరిగా పడేలా ఉంచాలి. రెయినీ సీజన్ అలాగే వింటర్ సీజన్స్లో అయితే డైరెక్ట్గా సన్లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ మీరు 6 to 8 hours ఉండేలా ఈ ప్లాంట్ని చూసుకోండి. అదే మీరు సమ్మర్లో అనుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా ఫుల్గా ఎండలు ఉంటాయి కాబట్టి షేడ్ నెట్ కింద మనం ఈ ప్లాంట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫెర్టిలైజర్స్. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా మనం హెవీగా ఫీడ్ చేయాల్సిన ప్లాంట్ ఎక్కువగా ఎనర్జీని తీసుకునే ప్లాంట్ అని. సో దీనికి చాలా సింపుల్గా మనం ఎనర్జీని ప్రొవైడ్ చేయొచ్చు, ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ అంటారు. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుందండి ఈ ప్లాంట్కి. సో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ వచ్చేసరికి 2 ml ఆఫ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ తీసుకోండి. 2 ml ఆఫ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ తీసుకుని 1 liter ఆఫ్ వాటర్లో మిక్స్ చేయండి. ఓకే, 1 liter ఆఫ్ వాటర్లో మీరు మిక్స్ చేసి మీరు చక్కగా ఒక 1 glass అంటే చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ మిక్స్ చేసిన వాటర్ని. అది తీసుకొని మీరు మొక్కకి ఈ సైడ్స్ అన్నీ కూడా స్ప్రే చేస్తారు, వేసేస్తారు. ఓకే, అలా మీరు ఎవ్రీ 2 weeks ఒకసారి చేయాల్సి ఉంటుంది. అది ఒక మంచి ఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది. అండ్ ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ అన్నది ఇది ఒక సీ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన లిక్విడ్స్ అన్నమాట. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ అనేది ఇది ఆర్గానిక్ బై నేచర్ అండ్ చాలా మంచి చేస్తుంది ప్లాంట్. ఓకే, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ ఎవ్రీ వన్స్ ఇన్ ఎవ్రీ 2 weeks ఇస్తారు, 2 వారాలకు ఒకసారి. అలానే ప్రతి వారం ఒకసారి మీరు ఇది ఇవ్వచ్చు అన్నమాట. ఇదేంటంటే టీ మనం కుక్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పౌడర్ ఏదైతే ఉంటుందో ముద్దలాగా దాన్ని ఒక 2 spoons మీరు ఇక్కడ మట్టిలోని ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా, మట్టిలో ఇచ్చేసి కొంచెం కొంచెం తవ్వేసి లైట్గా గొప్పలాగా అక్కడ మీరు వేసుకోవచ్చు ఈ టీ పౌడర్ని. ఓకే, అది కూడా మనకి చక్కటి ఎనర్జీ ఇస్తుంది మన యొక్క రోజ్ ప్లాంట్కి. ఇది వీక్లీ 1 ఇవ్వచ్చు. అలానే ఇది చూడండి, ఇవి ఎగ్షెల్స్. ఈ ఎగ్షెల్స్ ఏంటంటే మనం వాడేసిన తర్వాత ఎగ్షెల్స్ ఉంటాయి కదా వాటిని సన్లో పెట్టి కొంచెం డ్రై అయిన తర్వాత పౌడర్ చేయాలి. మనం వీటిని బాగా పౌడర్ చేసేసేయాలి చిన్న చిన్న పౌడర్ లాగా. చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కొంచెం మట్టి తవ్వుకొని అవి వేసేసి మట్టి కవర్ చేయొచ్చు. సో ఈ ఎగ్షెల్స్ అలానే టీ పౌడరు ఇవి డైరెక్ట్గా ఇచ్చే కంటే కూడా మీరు మీకు ఒక కాంపోస్ట్ బిన్స్ ఉంటే ఆ కాంపోస్ట్ బిన్స్లోని అవన్నీ వేసుకొని కొంచెం సాయిల్ వేసుకుని మనకి ఎర్త్వార్మ్స్ ఉన్నట్లయితే అది ఒక వర్మి కాంపోస్ట్గా తయారవుతుంది కదా. అటువంటి వర్మి కాంపోస్ట్ కానీ మీ దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటే అది ఇంకా ది బెస్ట్ అన్నమాట. ఇవన్నీ వేసే కంటే కూడా మీరు ఎవ్రీ వీక్లీ 1 ఖచ్చితంగా వచ్చి ఒక 2 spoons ఆఫ్ వర్మి కాంపోస్ట్ని సైడ్స్ ఇలాగ వేసుకుంటే మొక్కకి చక్కగా అది ఎనర్జీ అనేది మొక్కకి అనేది ఇస్తుంది అన్నమాట. అలా కాని పక్షాన ఇలాగ సపరేట్గా కూడా వీక్లీ ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు, మార్చి మార్చి ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇది పంచగవ్య. ఈ పంచగవ్య అనేది ఈరోజు మనం కొత్తగా చెప్తుంది కాదు, మన ఓల్డ్ ట్రెడిషన్. లైక్ భారతదేశంలో ఇవేవి కూడా రాకముందు ఫస్ట్ యాన్సిస్టర్స్ చేసిన న్యాచురల్ ఫార్మింగ్లోని పంచగవ్యది చాలా మేజర్ రోల్ ఉంది. ఇదేంటంటే 2 ml ఆఫ్ పంచగవ్య తీసుకోండి, 1 liter ఆఫ్ వాటర్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో తీసుకుని ఆ పంచగవ్యాన్ని డైరెక్ట్గా సాయిల్ మీద ఇవ్వండి. అలానే కొంచెం స్ప్రేయింగ్ కూడా ఇవ్వండి, పంచగవ్యతో మిక్స్ అయిన వాటర్ని ఇలా స్ప్రేయింగ్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, అలా స్ప్రేయింగ్ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే అది 2-in-1 యూజ్ అవుతుంది, ఒకటి ఫెర్టిలైజర్ ఇంకొకటి పెస్టిసైడ్ కూడా. ఓకేనా, న్యాచురల్గా అసలు ఎటువంటి హామ్ లేకుండా కూడా పంచగవ్య అంది చూసుకుంటుంది. పంచగవ్య అంటే బై ద వే అది కౌ యూరిన్, దేశీ కౌ యూరిన్ నుంచి తయారు చేస్తారు. దాని మీద ఒక సపరేట్ వీడియో రాబోతుంది, ఆ వీడియో చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే, లాస్ట్కి వచ్చేసరికి ఇంకొక ఫెర్టిలైజర్ నేను చెప్తానండి, ఇది ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ని చూడండి, మెగ్నీషియం సల్ఫేట్ రెండింటిని కూడా ప్రొవైడ్ చేసేది ఎప్సమ్ సాల్ట్.
ఎప్సమ్ సాల్ట్ కు వచ్చేసరికి వన్స్ ఇన్ ఎవ్రీ 2 వీక్స్ ఇవ్వాలి మనం. ఓకే, చిన్న స్పూన్ తో మీరు ఇస్తే సరిపోతుంది. ఎప్సమ్ సాల్ట్ ఇప్పుడు ఇటువంటి స్పూన్ ఉన్నది, ఈ స్పూన్ తో ఇవ్వచ్చు, లేదు అంటే మీడియం సైజ్ స్పూన్స్ ఏదైనా ఉంటే మీరు ఒక స్పూన్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ ని తీసుకొని ఫస్ట్ ఎయిడ్ అంటే ఇదంతా కొంచెం తవ్వుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకసారి క్లోజ్ అప్ చూపించండి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా సైడ్స్ ఇలా తవ్వుకోవాల్సి ఉంటుంది, మరీ డీప్గా కాదు, లైట్గా ఇలా ఇలా చుట్టూరా కూడా ఇలా తవ్వుకోవాల్సి ఉంటుంది లైట్ లైట్గా. ఇలా తవ్వుకున్న తర్వాత మీరు ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ని ఒక మీడియం స్పూన్ ఆర్ మేబీ ఒక వన్ స్పూన్ ఓకే ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ని మీరు ఇలా తీసుకుని, ఎప్సమ్ సాల్ట్ అనేది ఇలా ఉంటుంది చూడండి, గ్రెయిన్స్ చూసారు కదా ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే ఇలాగా జల్లుకుంటూ రావాల్సి ఉంటుంది, మొక్కకు చుట్టూరా కూడా ఇలా జల్లుకుంటే మనకి ఇది చాలా చాలా మెగ్నీషియం సల్ఫేట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. జల్లిన తర్వాత మళ్ళీ ఇలా ఇలా కవర్ చేస్తాం అనుకోండి, అదేంటంటే సాయిల్లో మిక్స్ అయిపోద్ది, మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా కూడా మొక్కకి అవి రీచ్ అయిపోద్ది అన్నమాట. అంతే, దట్స్ ఇట్. దాని తర్వాత మనం వాటరింగ్ ఎలాగ ఇస్తాం కదా ఇచ్చేటప్పుడు వెళ్ళిపోద్ది. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఫ్లవర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, రోజ్ ప్లాంట్కి కంపల్సరీగా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 వీక్స్కి ఒకసారి 1 స్పూన్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ ఇస్తే చక్కటి ఫ్లవరింగ్ అంది వస్తుందండి. ఇది మెగ్నీషియం సల్ఫేట్ అంది ప్రొవైడ్ చేస్తుంది. మొక్కలకి ఏవైనా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే అది రెక్టిఫై చేసి మెగ్నీషియంని న్యాచురల్ వేలో ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎటువంటి మెడిసిన్ కాదు, ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. ఈ ప్లాంట్కి డిజీజెస్ చాలా తొందరగా వస్తాయి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒకటి, డిజీజెస్ రాకుండా, పెస్ట్ రాకుండా మనం ముందుగానే కిందంతా కూడా ప్రూన్ చేసుకోవాలి, కిందంతా కూడా లీవ్స్ రిమూవ్ చేయాలి. ఓకే, అదొక అవాయిడ్ చేసే రెమెడీ అన్నమాట. దాంతోపాటు మంత్లీ ఒక్కసారి నీమ్ ఆయిల్ అన్నది కంపల్సరీగా ఈ ప్లాంట్కి స్ప్రే చేయాలి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసేటప్పుడు 2 ml ఆఫ్ నీమ్ ఆయిల్ 1 లీటర్ ఆఫ్ వాటర్లో తీసుకుని బాగా మిక్స్ చేసి ఈవినింగ్ టైమ్స్ మనం ఈ ప్లాంట్ మొత్తానికి కూడా ఆకులు వెనకాతల ఆకులు ముందు మొత్తం కూడా ఈ నీమ్ ఆయిల్ అనేది మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదే నీమ్ ఆయిల్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. నీమ్ ఆయిల్ అనేది మోర్ దెన్ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది. సో నీమ్ ఆయిల్ స్ప్రేయింగ్ అనేది అవాయిడ్ చేయకూడదు, కంపల్సరీగా చేయాలి. అలానే ఈ ప్లాంట్కి వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లీఫ్ మీద బ్లాక్ స్పాట్స్ వస్తాయి, అలానే మనకి కింద నుంచి కూడా డెడ్ స్టెమ్స్ అవి బిల్డ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మీరు డెడ్ స్టెమ్స్ చూసారు అంటే ఆ స్టెమ్స్ని కట్ చేయాలి, కట్ చేస్తేనే కొత్త చిగుర్లు వస్తాయి. ఓకే, అలానే మీరు ఏంటంటే బ్లాక్ స్పాట్స్ ఏవైతే మీరు చూస్తున్నారో దాంతోపాటు రకరకాల ఫంగల్ అటాక్స్ అన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే ఇది ఇంట్లో దొరికే బటర్ మిల్క్. ఈ బటర్ మిల్క్ తయారు చేసేటప్పుడు మిక్సీలో వేయకూడదు, కేవలం మనం చిలకరించి మజ్జిగలా తయారు చేసి ఆ మజ్జిగని ఒక చిన్న క్లాత్తోనో లేదా చిన్న మూత ఇలా సైడ్కి పెట్టి మనం బయట పెట్టి ఉంచాలి. బయట అంటే ఎక్కడైనా షేడెడ్ ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్గా సన్ పడే ప్లేస్లో ఉంచకూడదు, ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఓకేనా, ఒక 3 to 5 డేస్ మనం పక్కన పెట్టి ఈ మజ్జిగను ఉంచుకున్నట్లయితే ఫర్మెంటేషన్ అయ్యి పుల్లగా తయారవుతుంది. ఆ పుల్లటి మజ్జిగను తీసుకొని మీరు 1 small glass ఆఫ్ మజ్జిగ తీసుకుంటే ఫర్మెంటేషన్ అయ్యాక 9 glasses ఆఫ్ నార్మల్ వాటర్ తీసుకుని మొత్తం మిక్స్ చేయాలి. ఓకే, 1:9 ratio మీరు మిక్స్ చేసిన తర్వాత ఈ మొక్కకి ఎవ్రీ వీక్లీ ఒకసారి ఆ మజ్జిగని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదే మనకి బెస్ట్ ఫంగిసైడ్ అన్నమాట. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానికే కాదు బయట దొరికే ఫంగిసైడ్స్ అయినా వాడతాము అంటే ఇంకా బెటర్. ఫంగిసైడ్ బాటిల్స్ దొరుకుతాయి, అవి తీసుకొని ఆ ఫంగిసైడ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో చెక్ చేసి దాని ప్రకారంగా కూడా వీక్లీ ఒకసారి లేదా బై వీక్లీ ఒకసారి అయినా మీరు ఇవ్వచ్చు. అదే మీరు మజ్జిగ అయితే మాత్రం వీక్లీ ఒకసారి ఇవ్వచ్చు. నీమ్ ఆయిల్ మజ్జిగ మాత్రం మిస్ అవ్వకుండా ఇవ్వండి. నీమ్ ఆయిల్ మంత్లీ ఒకసారి అయితే, మజ్జిగ ఏమో వీక్లీ ఒకసారి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే ఈ ప్లాంట్కి మ్యాక్సిమం వచ్చే ఫంగల్ డిజీజెస్ కింద నుంచి వస్తాయి కాబట్టి మీరు మజ్జిగ ఇస్తారు బాగానే ఉంది. అలానే ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే ఈ ప్లాంట్ గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, ఒక ఫ్లవర్ వచ్చింది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ యొక్క ఏజ్ ఒక 4 to 5 డేస్ ఉంటుంది దీని యొక్క యూనో లైఫ్. ఈ 4 to 5 డేస్ అయిన తర్వాత డెడ్ అయిపోతున్న ఫ్లవర్స్ని ఖచ్చితంగా మనం కట్ చేసి తీసేయాలి. సో మనం ప్రూన్ చేసేటప్పుడు మనం ఇన్సైడ్ కట్ ఉండాలి, 45 డిగ్రీస్ కట్ ఉండాలి. 45 డిగ్రీస్ యాంగిల్లో కట్ కాకుండా స్ట్రైట్గా నార్మల్గా కట్ చేసేస్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే వర్షపు చినుకులు పడినా లేదా మనం వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఆ వాటర్ డ్రాప్స్ పైన ఉండిపోయి స్టెమ్ మీద ఫంగల్ అటాక్ అనేది తొందరగా రావడం ఛాన్స్ ఉంటుంది.
అలానే ఆ ఇన్సైడ్ కట్స్ నుంచి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మీరు 45 degrees కట్ గాని చేస్తే వాటర్ అంది అక్కడ స్టాగ్నేట్ అయి ఉండదు, కింద పడిపోద్ది, కాబట్టి కొంతవరకు ఫంగల్ అటాక్స్ని స్టాప్ చేయొచ్చు. ఓకే, దాంతోపాటు 45 degrees యాంగిల్ కట్ ఉండేటప్పుడు ఎప్పుడు ఇన్సైడ్ కట్ అవ్వాలి, అది అవుట్ సైడ్ కట్ అవ్వకూడదు. సో ఇన్సైడ్ కట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇలా కట్ చేశాను అనుకోండి, లోవర్ ఎండ్ ఆఫ్ ద 45 degrees కట్ మొక్కకి లోపలికి ఉండాలి, అప్పర్ హ్యాండ్ అవుట్ సైడ్ ఉండాలి. అదే ఇలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేయాలంటున్నాను. ఎందుకంటే మీరు అలా ఎప్పుడైతే లోవర్ ఎండ్ మొక్కకి లోపల ఉందో బ్రాంచెస్ అన్నీ కూడా బయట నుంచి మనకి గ్రో అవుతాయి. సో దట్ ఏంటంటే ప్లాంట్ బుషీగా అవుతుంది, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. సరే ఇప్పుడు మీకోసం అని నేను ఈ ఫ్లవర్ కట్ చేస్తాను. ఈ కటింగ్ అంది ఒక్కసారి చూడండి, చూడండి ఇది చూడండి, పై నుంచి 45 degrees యాంగిల్ కట్. ఈ లోవర్ ఎండ్ కట్ ఎక్కడుంది, లోపలికి ఉంది కదా, అప్పర్ ఎండ్ కట్ బయటకు ఉంది. ఇది ఫ్లవర్. సో ఈ ఫ్లవర్ని మనం ఇక్కడ పెడదాం. పెట్టేసి ఎప్పుడైతే మీరు ఇలా కట్ చేస్తారో ఇమీడియట్గా మన ఇంట్లో ఉండే ఆర్గానిక్ టర్మరిక్ పసుపు కొంచెం వాటర్లో ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఈ పసుపుని కంపల్సరిగా కట్ దగ్గర మనం రాసేసేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే ఈ కట్స్ మనం ఏదైతే ప్రూనింగ్ చేస్తామో ప్లాంట్కి, ఆ ప్రూనింగ్ చేసిన వెంటనే అక్కడి నుంచే మనకి ఫంగల్ అటాక్స్ అనేది స్ప్రెడ్ అవుతాయి. సో అందుకని ఈ విధంగా మనం పసుపు కొంచెం రాసేస్తే సరిపోద్ది. లేదు అంటే మీరు ఇంకో పని కూడా చేయొచ్చు, మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ ఒక చిన్న డ్రాప్ తీసుకుని అక్కడ ఇలా రాయొచ్చు అన్నమాట. అలా కూడా మన ఇన్సెక్ట్స్ అండ్ ఫంగల్ అటాక్స్ నుంచి కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు ప్రూనింగ్ చేశాక. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏవైనా డెడ్ స్టెమ్స్ ఉంటే సేమ్ చేస్తారు, ప్రూన్ చేసేస్తారు. ప్రూన్ చేయడం వల్ల ఏంటంటే మన కొత్త బ్రాంచెస్ పక్క నుంచి వస్తాయి, చక్కటి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. సరే ప్రూనింగ్ చేశాక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్కి ప్రూన్ చేశారు, కట్ చేశారు, కట్ చేసిన తర్వాత వేరే ప్లాంట్కి వెళ్ళి ఇప్పుడు ఈ ప్లాంట్కి వెళ్ళి ఇక్కడ కూడా కట్ చేయాలనుకుంటున్నారు, ఎల్లో ఫ్లవర్ ఉంది కదా అక్కడ, అక్కడ కట్ చేయాలనుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డెటాల్ తీసుకోండి. ఈ డెటాల్ తీసుకుని ఇలాంటి ఒక కాటన్ ఏదైనా తీసుకోండి, ఇలాంటి కాటన్ తీసుకుని కంపల్సరీగా మీరు ఏంటంటే ఇది క్లీన్ చేయాలన్నమాట ఆ కట్టర్ని. సో ఈ డెటాల్ను ఇలా పెట్టేసి ఈ కాటన్ని మనం ఈ కట్టర్స్ని క్లీన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ మొక్కకున్న ఇన్ఫెక్షన్ వేరే మొక్కకి వెళ్లకుండా ఆగుతుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనం నెగ్లెక్ట్ చేసే విషయం, బట్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఈ క్లీనింగ్ అనేది. సో దట్ ఫంగల్ అటాక్స్ అన్నవి ఒకదాని నుంచి ఇంకోదానికి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సరేనా, ఇప్పుడు బ్లాక్ స్పాట్ డిజీజ్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా దీనికి. ఆ బ్లాక్ స్పాట్ డిజీజ్ అనేది మీకు వచ్చింది అంటే ఫస్ట్ ఆ లీవ్స్ని మనం ప్రూన్ చేయాలి, తీసేసేయాలి, కట్ చేసి తీసిన తర్వాత మనకు తెలుసు మిగతా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మెయిన్గా మనం మాట్లాడాము ఇంతవరకు, అవి మీరు ఆ షెడ్యూల్స్ ప్రకారంగా స్ప్రే చేసుకుంటూ వెళ్తే సెట్ అయిపోద్ది. ఎప్పుడు రోజ్ ప్లాంట్ యొక్క హెల్త్ అనేది దాని యొక్క లీవ్స్ నుంచే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఇది, ఇది కొత్త కొత్త లీవ్స్, చిన్న చిన్న చిగుర్లు ఎలా వస్తున్నాయో. ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ప్రూనింగ్ చేయడం వల్లే ఇవన్నీ కూడా కొత్త కొత్త చిగుర్లు అనేవి వస్తున్నాయి కదా. అలానే ఏవైనా డెడ్ స్టెమ్స్ ఉన్నాయంటే ఎప్పుడు కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది రోజ్ ప్లాంట్ యొక్క కంప్లీట్ కేర్ అండ్ మెయింటెనెన్స్. ఇప్పుడు కొత్త కొత్త రోజ్ ప్లాంట్స్ మీరు బిల్డ్ చేయాలి అంటే బెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ ఓకే ఒక మంచి బ్రాంచ్ చూసుకుంటారు, స్టెమ్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఆ స్టెమ్ తీసుకుని దానికి ఉన్న లీవ్స్ అన్నీ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఇది హనీ అన్నమాట, ఓకే ఇది రా హనీ. ఆ రా హనీలోని ఎక్కడైతే మీరు కట్ చేశారో అక్కడ ఆ ఎండ్ రా హనీలో ముంచి తీసి దాన్ని ఒక పాటింగ్ మిక్స్, మనం అనుకున్న పాటింగ్ మిక్స్ అలాగే ఎక్కువ కోకో పిట్ ఉండేలా చూసి అందులో మీరు డిప్ చేసి ఉంచుతారు. ఆ చిన్న పాట్లోని డిప్ చేసి ఉంచి పైన కవర్ క్లోజ్ చేయాలి. ఒక చిన్న ప్రాసెస్లోని కొన్ని రోజులు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, మాయిశ్చర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మీకు కొత్తగా లీవ్స్ అనేవి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోని మనకి కొంచెం లీవ్స్ అన్నీ గ్రో అయ్యి కొంచెం రూట్స్ బిల్డ్ అయిన తర్వాత దాన్ని తీసి వేరే పాట్లో వేస్తే కొత్త ప్లాంట్ మీకు రెడీ అవుతుంది. ఆ ప్రాసెస్ చూపించాలంటే ఈ వీడియోలో లెంత్ పెరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నాకు చెప్పండి కింద కామెంట్స్లో. నెక్స్ట్ వీడియోలో అది నేను చూపిస్తాను ఎలా బిల్డ్ చేయొచ్చు కటింగ్స్ నుంచి అనేది నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రోజ్ ప్లాంట్ యొక్క కేర్ అండ్ టిప్స్ రివీల్ చేస్తాను అన్నాను అండ్ చాలా ఈజీగా పెంచొచ్చు అన్నాను, కానీ మీరు చూసినట్లయితే ఇన్ని విషయాలు చెప్పాను కదా. ఒకే వీడియోలోని రకరకాల పెస్టిసైడ్స్, రకరకాల ఫెర్టిలైజర్స్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకేసారి ఇచ్చాను కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇన్ని ఐటమ్స్ చెప్పేశారు, సింపుల్గా ఉంటుంది అనుకుంటే ఇంకా టఫ్గా ఉంది, ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ పెరిగింది అని కూడా మీకు అనిపించవచ్చు. ఏం లేదండి,
సరే ఇన్ని ఐటమ్స్లోని మా దగ్గర అవన్నీ లేవండి అంటారా? డోంట్ వరీ, అసలు వరీ ఏం లేదండి. మీ దగ్గర ఏవి ఉంటే వాటితోనే చేయొచ్చు. ఒకసారి నేను కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేస్తూ మీకు సింపుల్గా చెప్తాను. పంచగవ్య ఉంటే చాలా మంచిది, హెర్బల్ స్టోర్స్లో గార్డెనింగ్ స్టోర్స్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. పంచగవ్యాన్ని వారానికి ఒకసారి ఇస్తే మంచిది, పెస్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ అలానే ఫర్టిలైజర్గా కూడా యూజ్ అవుతుంది. మజ్జిగ ఇంట్లో అందరికీ ఉంటుంది కాబట్టి ప్రతి వారం ఒకసారి ఇవ్వండి. ఎప్సమ్ సాల్ట్ లేకపోతే వరి అవ్వద్దు, ఉన్నవాళ్ళు 2 వారాలకు ఒకసారి ఇవ్వండి. ఆర్గానిక్ మిక్స్డ్ కేక్ లేకపోతే వరి అవ్వద్దు, ఉంటే మాత్రం నెలకు ఒకసారి 5 to 10 grams ఆఫ్ ఆర్గానిక్ మిక్స్డ్ కేక్ ఇవ్వండి. లేకపోతే డోంట్ వరీ, ఇది నీమ్ ఆయిల్ అండి, లేకపోతే వరి అవ్వాలి, ఎందుకంటే నీమ్ ఆయిల్ ఖచ్చితంగా కావాలి. సో నీమ్ ఆయిల్ అంది మంత్లీ ఒకసారి ఇస్తాము, అది కూడా మీకు తెలుసు కదా, 2 ml 1 liter వాటర్లో కలిపి స్ప్రే చేస్తాం. నెక్స్ట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ జెల్ ఉంటే మీరు 2 వారాలకు ఒకసారి ఇవ్వచ్చు, లేకపోతే వరి అవ్వద్దు. నెక్స్ట్ టీ పౌడర్ అండ్ ఎక్షెల్స్ ఇవి ఉంటే ఇవ్వండి, లేదు మేము వెజిటేరియన్స్ అంటే అవి ఇవ్వకపోయినా పర్వాలేదు. టీ పౌడర్ అయితే ఉంటుంది, అది కూడా లేకపోయినా పర్లేదు. ఎటువంటి ఫెర్టిలైజర్ మీద లేకపోయినా వర్మీ కాంపోస్ట్ ఏదైనా కిచెన్ వేస్ట్ కాంపోస్ట్నైనా వారానికి 1 లేదా 2 సార్లు ఒక 1 or 2 spoons ఇస్తే కూడా సరిపోద్ది. సో మీరు ఇచ్చే ఫెర్టిలైజర్స్ విషయంలో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనక్కర్లేదు. ఉన్నవాళ్ళు ఇవన్నీ చేయొచ్చు, లేని వాళ్ళు మీ దగ్గర ఉన్నదంతా చేయొచ్చు. పెస్టిసైడ్స్కి వచ్చేసరికి మజ్జిగ ఫంగిసైడ్, నీమ్ ఆయిల్ పెస్టిసైడ్, పంచగవ్య ఉంటే చాలు. సింపుల్ రైట్? ఇంత సింపుల్ టిప్స్ మీ దగ్గర ఉన్న వాటితో మీరు చేసుకుని చక్కగా కూడా ఈ యొక్క రోజ్ ప్లాంట్స్ని మీ ఇంట్లో పెంచవచ్చు. నర్సరీస్లో ఎలా అయితే ఫ్లవర్స్ వస్తున్నాయో అంతకంటే బాగా మీ దగ్గర కూడా ఫ్లవర్స్ వస్తే కొత్త కొత్త ప్లాంట్స్ని కూడా మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీ రోజ్ ప్లాంట్స్ని పెంచండి. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్ని కూడా పర్సనల్గా చదివి ఆన్సర్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఇదే వీడియో నా ఫేస్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు అనుకోండి, ఒక్కసారి ఛానల్ కంటెంట్ చూడండి. ఒక 5-10 minutes మీకు టైం ఉంటే వేరే వీడియోస్ కూడా అలా అలా స్కిప్ చేసి అయినా చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. దాంతోపాటు మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అకౌంట్ ఉందండి. మన ఛానల్ నేము, ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ నేము 2 ఒకటే, USA2 India Gardening. సేమ్ ఛానల్ పేరే, ఇన్స్టాగ్రామ్ పేరు కూడా. నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి అక్కడ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే, టేక్ కేర్, బై బై.